గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే హలో రామ్ గారు హాయ్ నారాజు ఇద్దరు వ్యక్తులు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఆపోజిట్ జెండర్ అయినా సేమ్ జెండర్ అయినా సరే ట్రావెల్ అయ్యేటప్పుడు తెలియకుండానే కొంతమందికి బాగా సింక్ అవుతుంది చాలా బాగా సింక్ అవుతుంది కొంతమందికి జర్నీ స్టార్టింగ్లోనే దెబ్బ కొట్టేస్తుంది అందాకెందుకు సరే ఇప్పుడు మీరు నేను ఉన్నాము పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది జర్నీ ఎలా అంటే ఇక్కడ నుంచి ఏం ఆలోచిస్తున్నా ఆటోమేటిక్గా అక్కడ నుంచి అదే చేస్తారు అలా కొంతమందితో కనెక్ట్ అవుతుంది ఏ ఎమోషన్ వాళ్ళని ఆ జర్నీ కంటిన్యూ అయ్యేలా చేస్తారు సార్ మనం వదిలేసేయండి మామూలుగా చెప్తున్నానమాట ప్రతి ఆడియన్స్ అర్థం అవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను ఏ ఎమోషన్స్ వాళ్ళని మ్యాచ్ అయ్యేలా చేస్తాయి ట్రావెలింగ్లో కూడా టుగెదర్లోనే ఒకటే ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన డెవలప్ అయ్యేలానే ఉంటుంది తప్ప ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్తోనూ లేదంటే దిగజారిపోయేలానో ఎక్కడా కనిపించదు మనకి ఆ ఏ ఎమోషన్ వాళ్ళని హుక్ చేస్తుంది ఎక్కువగా అండ్ థాట్స్ వేవ్ లెంత్ కూడా ప్యారలల్గా అసలు ఏ విధంగా ఉంటాయి కొంతమంది అయితే ఈక్వల్గా ఉంటూ నడుస్తూ ఉంటుంది ఏ ఎమోషన్ వాళ్ళని ఆపుతుంది నారాజు ఏదైనా సరే ఏ బంధం అయినా సరే ఎలాంటి ఎమోషన్ అయినా సరే కమ్యూనికేషన్తో స్టార్ట్ అవుతుంది సో ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాం కమ్యూనికేషన్ విద్యని మధ్య ఎలా ఉంది భావాలని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఎంతవరకు ఉందన్నది చాలా ఇంపార్టెంట్ వ్యక్తపరిచిన తర్వాత మనం అవతరులను అర్థం చేసుకోవాలంటే ఒక ఎమోషన్ చాలా అవసరం ఈ ఎమోషన్ మీద వర్క్ చేసిన వాళ్ళ ప్రయోజనాలు జీవితంలో చాలా ఉన్నాయి ఎన్నో ఎమోషన్స్ మనం అనుభవిస్తుంటాం కొన్ని ఎమోషన్స్ ఇగ్నోర్ చేస్తాం చాలా సెన్సిటివ్గా ఉంటాయి పట్టించుకోం ఇది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఇద్దరి మధ్య సత్సంబంధాల వల్ల అయితే ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇద్దరు కలిసి ట్రావెల్ చేయడానికి ఉపయోగపడే ఒక అతి ఇంపార్టెంట్ అయిన ఎమోషన్ ఏంటంటే ఎంపతి అంటే సహానుభూతి సానుభూతి అని కూడా అంటాం ఈ ఎంపతి లేకపోతే మనుషుల్ని అర్థం చేసుకోవడం కష్టం ఎంపతి లేని మాటలు ఎంపతి లేని రిలేషన్షిప్ చాలా మెకానికల్గా నడుస్తుంటుంది అంటే ఎవరి జీవితం వాళ్ళదే ఒకరికి ఒకరి సంబంధం లేకుండా ఎంపతి అంటే ఏంటంటే నీ బాధని నీ స్థానంలో ఉండి నేను ఆలోచించి ఫీల్ అవ్వడం ఎంపతి అలా కాకుండా నేను దూరం నుంచి ఫీల్ అయ్యి అరే అని పిటీ ఫీల్ అయితే జాలీ ఫీల్ అయితే సానుభూతికి జాలికి తేడా ఉంది జాలి ఫీల్ అయితే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళని చూసినప్పుడు జాలి కలుగుతుంది జేబులోంచి ఒక పది రూపాయలు తీసివేసి మన జాలిని వదిలించుకుంటాం అమ్మయ్యా అని కానీ అవతల వాళ్ళు పడే బాధను మీరు ఫీల్ అవ్వరు ఇతరులకు సహాయం చేయాలన్నా ఇతరులను అర్థం చేసుకోవాలన్నా ముఖ్యంగా ఎంపతి చాలా అవసరం ఈ ఎంపత్తి పాత్రని మనం చాలామంది పెద్ద పట్టించుకోరు కానీ ఎవరైతే కనెక్ట్ అయ్యారో సింక్లో ఉన్నారో వాళ్ళకి ఈ ఎంపతి అనే ఎమోషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక చోట ఒక చిన్న ఊళ్ళో ఒక రైతు సుబ్రావు అనే రైతు ఆయన పంట పొలంలో ఏదో వాళ్ళ ఆయన పెంచుకున్న కుక్క ఒక నాలుగు పిల్లల్ని పెట్టింది సరే ఈ కుక్క పిల్లల్ని ఎవరికైనా అమ్ముదామని చెప్పి ఆయన బోర్డు బయట తగిలిస్తూ ఉన్నాడు ఇక్కడ కుక్కపిల్లలు అమ్మబడును అని ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళొచ్చని ఈయన బోర్డు తగిలిస్తూ ఉండగానే ఒక చిన్న పిల్లవాడు నాలుగేళ్ల కుర్రాడు వచ్చి ఆయన షర్ట్ లాగాడంట కిందకి చూస్తే ఎవరో కుర్రాడు చెప్పబ్బా ఏం ఏం కావాలన్నాడు నాకు కుక్క పిల్లలు అమ్ముతా అన్నారు కదా నాకు కావాలి అని అంటే మరి డబ్బులు అవుతాయి చాలా మంచి బ్రీడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఉన్నాయని జేబులోంచి అంత మొత్తం చిల్లర తీసి ఇచ్చాడు ఎంత ఉన్నాయంటే నూట ముప్పై రూపాయలు ఉన్నాయి సరే ముద్దుగా అనిపించి సుబ్బరావుకి సరే ఇచ్చేద్దాంలే అని ఇగో నాలుగు ఉన్నాయని పిలిచాడంట కుక్క పిల్లల్ని అవి పరిగెత్తుకుంటూ చిన్నవి వస్తున్నాయి ఒకటి దొల్లుకుంటూ కుంటుకుంటూ కుంటుకుంటూ వస్తుంది ఈ అబ్బాయి సరిగ్గా చూడలేదేమో చూసి నాకు అది కావాలి అన్నాడు అప్పుడు రైతు సుబ్బరావు ఏమన్నాడంటే అది వద్దులే ఈ మూడిట్లో ఏవైనా తీసుకో అన్నాడు అది ఎందుకు వద్దు అన్నాడు దానికి కాలు విరిగింది చిన్నప్పుడే కాలు విరిగింది సరిగ్గా నడవలేదు దాన్ని నువ్వు కొనడం ఎందుకు దీన్ని కొను అన్నాడు నాకు అదే కావాలి అన్న అదేంటి అదే ఎందుకు కావాలి బాగున్నది నేను అమ్ముతుంటే అంటే నాకు తెలుసు దాని బాధ ఎందుకంటే ఇటు చూడండి అని ప్యాంటు పైకి తీశాడు ఈ పిల్లవాడికి ఒక కాలు లేదు ఒక ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టబడి ఉంది దాని బాధ ఏంటో నాకు తెలుసు అందుకే అదే నాకు కావాలి అన్న దిస్ ఈజ్ ఎంపతి సో పీపుల్ అన వాళ్ళు కనెక్ట్ బాగా అవుతారు ఒకరికొకరు అర్థం వాళ్ళు ఆ ఎంపతి ఉన్నవాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా హై ఉంటుంది అంటే వాళ్ళ ఎమోషన్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ మాట మాట్లాడడం అవసరమా సందర్భమా అని ఆలోచించే పరిజ్ఞానం వీళ్ళకి పెరుగుతుంది ఇది ఎవరికి ఎంపతి ఉన్న వాళ్ళకి సో ఈ ఎంపతి చాలా ఉపయోగపడుతుంది ఈ ఎంపతి బాగా వాళ్ళను ఎంపాత్ అంటారు అంటే తాదాత్మ్యత చెందే లక్షణం ఉన్నవాళ్ళని అంటే ఎదుటి వాళ్ళ గుణాల్లో ఎదుటి వాళ్ళ ఆలోచనలో తాదాత్మ్యం చెందుతారు అంటే మనం అంటుంటాం కదా ఎక్కడైనా చాలా తాదాత్మ్యం చెందాడంటే తన్ను తాను కోల్పోయి మొత్తం అందులో మునిగిపోయాడని సో వీళ్ళు అలా ఉన్న వాళ్ళను ఎంపాత్ అంటాం ఇద్దరి మధ్య బాగా బలమైన రిలేషన్షిప్ బలమైన అండర్స్టాండింగ్ ఏదైనా ఉందంటే వాళ్ళు ఎంపాత్స్ అయి ఉంటారు సరే వాళ్ళ కెపాసిటీని వాళ్ళు కొలిచినప్పుడు ఏమనుకో అర్థం చేసుకున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ స్పీకింగ్ ఐ ఆమ్ నాగరాజు మాట్లాడుతుంటే నేను వింటూ ఉంటే సో నాగరాజు ఏం మాట్లాడబోతున్నాడో నా బ్రెయిన్ ఆల్రెడీ అసెస్ చేయగలదు సో మాట్లాడేవాళ్ళు వినేవాళ్ళు ఒకే రకంగా ఆలోచించగలిగే స్థితికి చేరతారు అప్పుడు మీరు ఏం మాట్లాడబోతున్నారో కూడా నాకు తెలిస్తే నాతో రిలేషన్షిప్ కమ్యూనికేషన్ నాకు నీతో చేయడం చాలా ఈజీ అవుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది దీన్ని న్యూరాల్ కప్లింగ్ అంటారు దీని ఏం చేశారంటే సైంటిస్టులు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది ఇదేదో విచిత్రంగా ఉంది స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడో లిజనర్ ముందే ఏం మాట్లాడబోతాడో కూడా ఊహించగలగడం ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుని సైంటిఫిక్గా దీన్ని టెస్ట్ చేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఇవి రెండు వాళ్ళు అర్థం చేసుకుందంటే ఇద్దరు కో ట్రావెలర్స్ ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నారు ఆలోచనల్లో ఈ ఆలోచనల్లో కలిసి ప్రయాణం చేయడం ఎలా సాధ్యం అని అనుకుని ప్రయోగం చేస్తూ పరీక్షిద్దామని సైంటిఫిక్గా బ్రెయిన్ని స్కాన్ తీశారు నిజం చెప్పాలంటే బ్రెయిన్లో మాట్లాడుతున్నప్పుడు బ్రెయిన్లో ఒక పార్ట్ పనిచేస్తుంది వింటున్నప్పుడు ఇంకో పార్ట్ పనిచేస్తుంది సో రెండు డిఫరెంట్ పార్ట్స్ పనిచేస్తున్నప్పుడు రెండు ఒకేసారి సింక్లో ఎట్లా పనిచేస్తాయని స్కాన్ చేశారు స్కాన్ తీస్తే బ్రెయిన్ వేవ్స్ ఇద్దరికి చాలా ఈక్వల్గా కనిపించాయి సో ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు సో ది ఇట్ ఈజ్ న్యూరాన్ కపులింగ్ అంటే అంటే అవతల వాళ్ళ న్యూరాన్స్ ఎలా పనిచేస్తున్నాయో ఎలా యాక్టివ్గా ఉన్నాయో యువతల వాళ్ళ న్యూరాన్స్ కూడా అట్లాగే యాక్టివ్గా ఉన్నట్టు కనిపించింది సో అందుకే ఒక్కొక్కసారి మనం నేను అనుకున్నాను వంటామని నేను ఇలా ఇలా జరుగుతుందని నువ్వు ఇలాగే ఆలోచిస్తావని నాకు ముందే తెలుసు అని ఎప్పుడు అనుకుంటారంటే వాళ్ళు వాళ్ళతో పాటు జర్నీ చేసి చాలా కాలంగా వాళ్ళ ఆలోచనలను పంచుకొని వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసుకున్న వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు సో ఈ ఎంపాత్స్ అన్న క్వాలిటీ ఎంపతి అన్న లక్షణం మనిషికి కమ్యూనికేషన్లోనూ మానవ సంబంధాల్లోనూ అత్యంత ముఖ్యమైంది అయితే దీనివల్ల కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి సరే ఇప్పుడు ఎంపతి ఉన్నవాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళ స్ట్రెస్ను వీళ్ళని ఎత్తినేసుకుంటారు వాళ్ళ బాధనంతా వీళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళు ఏం బాధపడుతున్నారో ఎలా ఫీల్ అవుతున్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నామని వీళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళ గురించి ఇలా తెలుసుకోవాలంటే వీళ్ళకి సెన్సిటివ్ సినిమాలు చూపిస్తే ఏడ్ చేస్తారు హర్రర్ సినిమాలు చూసి భరించలేరు నిజంగా చంపేసినట్లే వీళ్ళు ఫీల్ అవుతారు అట్లాగే ఎక్కువ వాళ్ళకి ఎదుటి వాళ్ళ కష్టం పట్ల ఆలోచన చేయడం వల్ల నష్టం ఏంటంటే ఎక్కువ ఎమోషనల్ డ్రైన్ అయిపోతారు తొందరగా అలసి మానసికంగా అలసిపోతారు ఆ ఎమోషనల్ డ్రైనేజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే శక్తి సన్నగిల్లితే ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు సో ఈ నష్టాలు ఉన్నాయి కానీ వీళ్ళకున్న అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి వీళ్ళు ఎవరి కష్టాన్నైనా వెంటనే చెప్పకముందే అర్థం చేసుకోగలరు ఇంకోటి ఉంటుంది వీళ్ళకి అవతల వాళ్ళు అబద్ధం చెబితే గుర్తించగలిగే శక్తి ఉంటుంది సో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఏంటంటే రెండు బ్రెయిన్స్ ఒకే రకంగా ఆలోచించడం ఎప్పుడు సాధ్యం అంటే ఇద్దరూ కొంతకాలంగా వాళ్ళ ఆలోచనలను షేర్ చేసుకుని కలిసి ప్రయాణం కొంతకాలం చేసినప్పుడు వీళ్ళ ఆలోచనల వేవ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఆలోచనల వేవ్స్ ఏవైతే ఉంటాయో ఇవి రెండు అలైన్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఇక్కడి నుంచి చెప్పగలిగే స్థాయి స్థితి అవతల వ్యక్తి పొందుతాడు సో ఇది ఎంపతి వల్ల సాధ్యమవుతుంది అలా అర్థం చేసుకోవడం వల్ల సాధ్యమవుతుంది దానివల్ల ఏంటంటే మీరు ఏం ఆలోచించినా నాకు తెలియటం వల్ల అది అది కూడా ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంది బట్ అది మానవ సంబంధాల్లో చాలా ముఖ్యమైనది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్ కానీ కో ట్రావెలింగ్ ఉంట చూసారా అన్న ఈ ఎంపతిలో ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య కానివ్వండి బాడీకి బ్రెయిన్కి కనెక్షన్ కానివ్వండి పార్ట్నర్స్ మధ్య కానివ్వండి బాస్కి ఎంప్లాయీకి మధ్య కానివ్వండి కనుకుంటే నెక్స్ట్ లెవెల్ సార్ డిసడ్వాంటేజెస్ ఉంటారా ఉంటే అండ్ ప్రతి అడ్వాంటేజ్ అనుకో డిసడ్వాంటేజెస్ ఉంటుంది కరెక్ట్ ఏంటంటే మోర్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఏదన్నా చూసారు అని అంటే దరిద్రం చూసినా వెంటనే అడాప్ట్ చేసుకుంటారు మంచిది చూసినా వెంటనే అడాప్ట్ చేసుకుంటారు అది మాత్రం కరెక్ట్గా చెప్పగలుగుతాం వైఫ్ అండ్ హస్బెండ్లో అది లేకే నన్ను అవతల ఉన్నోడు కూడా ఒక మనిషి అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు బిహేవియర్ మీద రెండు మాటలు వదిలేసింది దాని మీద అలా బిహేవ్ చేశాడనే దాని మీద ఎక్కువగా ఒక దాన్ని మించి ఒకటి వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే గ్రోత్ మీద ఎప్పుడు పోట్లాడుకోరు వాళ్ళ బిహేవియర్స్ మీద వాళ్ళ కల్చర్స్ మీద వాళ్ళ పాస్ట్ మీద దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి దరిద్రానికి అనర్థాలకి దారితీసేలా చేసేవే గ్రోత్ మీద మీరు ఎన్నిసార్లు కొట్టుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకేలా ఇద్దరికి రెస్పెక్ట్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఎంపతిలో అదే పెద్ద సార్ అందుకే మనం ఇందాక చెప్పాను ఆర్గనైజేషన్లో కానీ ఇంట్లో కానీ కొంతమంది అంటుంటారు నాకు అతను బాగా నాకు ఏం కావాలో అని అర్థం చేసుకుంటాడు వైఫ్ అండ్ హస్బెండ్ నేను చాలామంది దగ్గర చూశాను నిజంగా ప్రేమించే భర్తల గురించి భార్యలు ఇలా చెప్తుంటారు ఆయన నా అవసరాలన్నీ చూస్తాడండి నేను నాకు ఏం కావాలో తెస్తాడండి అండి అన్నీ చూసుకుంటానండి అని అది రావటం ఎందుకంటే బికాస్ ఎంపతి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అవును అలాంటి వాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఉంటారు కన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉండవు ఉన్నా ఎలా అసలు రిజాల్వ్ చేయాలో చాలా అమికబుల్గా ఎలా రిజాల్వ్ చేయాలో వాళ్ళిద్దరికి బాగా తెలుసు అట్లాగే ఇద్దరు కో ట్రావెలర్స్ అయినప్పుడు అంటే జీవితంలో ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు అవతల వాళ్ళ ఆలోచనలు నేను అర్థం చేసుకోగలిగినప్పుడు అసలు నువ్వు అనుకున్నది నేను అనుకున్నది ఒకటే అయినప్పుడు గొడవలు వచ్చే ప్రసక్తే లేదుగా అంతే సో దిస్ ఇస్ అవర్ దే కెన్ ట్రావెల్ బట్ దిస్ చాలా డీప్ సబ్జెక్ట్ అండి అది కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది అందరూ ఓకే దాన్ని ఆహా ఇలా ఉంటుందా అలా ఆహా అలానే ఉంటుంది అలానే ఉంటుంది మీరు ఆ ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం ప్రపంచంలో కనిపిస్తుంది మీరు ఆ ప్రపంచాన్ని ఇంకొక యాంగిల్లో చూస్తే ఇంకొక యాంగిల్లో కనిపిస్తుంది యద్భావం తద్భవతి రియాక్టివ్ మైండ్స్ ఏం చేస్తాయంటే అవసరాలు చెప్పిన తర్వాత నాకు కావాలని కొట్లాడిన తర్వాత తప్ప అర్థం చేసుకోలేని రియాక్ట్ వాళ్ళు కరెక్ట్గా ఆపోజిట్ ఎంపతి రేపు అడుగుదాం అని అనుకున్న లోగా ఈరోజు అర్థం చేసుకుని నేను నీ అవసరాన్ని తీర్చడం అనేది ఉంది ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఎంపతి సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలిస్తే ఆ రిలేషన్షిప్ కూడా ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది అట్లాంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏంటంటే సొసైటీలో మనం ఒక భద్రతతో బతుకుతాం ఒక కాన్ఫిడెన్స్తో ఉంటాం నిర్ణయం తీసుకోవడానికి వెనకాడం ఇవన్నీ ఉన్నప్పుడు లైఫ్లో ఇంతకంటే ఎవరు కోరుకునేది ఏముండదు హ్యాపీగా హ్యాపీగా ఉంచారు మా మిస్సెస్ని కూడా గుర్తు చేశారు మీరు ఇంత ఎంపతి ఎవరికి ఎక్కువ ఉందో దొక్కేలా ఉంటుంది వెరీ గుడ్ టుగెదర్ ట్రావెల్ ట్రావెల్ వెరీ నైస్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ కంటెంట్ పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నారాజ్